हेलो गाइस, वेलकम टू आर रिव्यू फिल्म। टॉलीवुड बॉलीवुड हॉरर मूवीज ओकरेंज अयिते दानिकि बाबू हॉलीवुड हॉरर। अंदुके ई रोजु वीडियोलो द बेस्ट हॉलीवुड हॉरर फिल्म डब्ड इन तेलुगु लिस्ट मी कोसम तीसुकोच्चा। लास्ट टू वीडियोस लो मीकु चेप्पिन मूवीस एक्कड दोरकट्लेदु अनि कमेंट्स लो बागा अंटे बागा वेसुकुन्नारु। सारी गाइस, ई मिस्टेक मल्ली रिपीट चेयनु। ई मूवीस कंप्लीट तेलुगुलो उन्नायि, इंका एमएक्स प्लेयर लो अवेलेबल उन्नायि। एमएक्स प्लेयर इंस्टॉल చేసుకోండి, मूवी लिंक्स डिस्क्रिप्शन లో పెడతాను। फ्रेंड्स, ना చిన్న రిక్వెస్ట్, ना వల్ల తప్పు జరగొచ్చు, బట్ మీ కోసం కష్టపడి మూవీస్ వెతుకుతున్నా, బదులుగా ఒక్క సబ్స్క్రైబ్ కోరుకుంటున్నా। ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్। ఇంకా లేట్ చేయను, టాపిక్ స్టార్ట్ చేస్తాను। నెంబర్ 1, ద వాటికన్ టేప్స్। The Vatican Tapes is a 2015 American supernatural horror film, completely based on evil spirit. Movie story లోకి వస్తే, స్టార్టింగ్ లో ఒక చర్చ్ ఫాదర్ హాస్పిటల్ వీడియో ఫుటేజ్ చూస్తాడు। అందులో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది, వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది। వీడియో స్లో చేసి చూస్తే తన బాడీ నుండి ఎవిల్ స్పిరిట్ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది। కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్, ఏంజెలినా బర్త్డే సెలబ్రేషన్ తన ఫాదర్ అండ్ బాయ్ ఫ్రెండ్ సెలబ్రేట్ చేస్తారు। కేక్ కట్ చేసేటప్పుడు ఏంజెలినా హ్యాండ్ కట్ అవుతుంది, బ్లడ్ కేక్ మీద పడుతుంది। హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు, డిశ్చార్జ్ అయి వచ్చిన తర్వాత వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది। ఒక కాకి వచ్చి ఏంజెలినా చేతిని కొరుకుతుంది, బికాజ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎవిల్ స్పిరిట్ రీబర్త్। కార్లో వెళ్తుండగా డ్రైవర్ స్టీరింగ్ తిప్పేస్తుంది, యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్ళిపోతుంది। 40 డేస్ తర్వాత కోమా నుండి బయటకు వస్తుంది, తన ఫాదర్కి బాయ్ ఫ్రెండ్కి చెప్తుంది, నేను కోమాలో ఉన్నప్పుడు వింత వింత విషయాలు జరిగాయని, కానీ ఎవరు నమ్మరు। నిజానికి ఎవిల్ స్పిరిట్ మళ్ళీ పుట్టడానికి 40 డేస్ టైం తీసుకుంది। తనకు పవర్ రావాలని ఒక 5 ఇయర్స్ బాబును బలి ఇస్తుంది। ఇవన్నీ చూసిన చర్చ్ ఫాదర్ ఇంటికి తీసుకొచ్చి ప్రేయర్ చేస్తాడు। అప్పటి నుండి మాత్రం మూవీలో హొర్రర్ సీన్స్ ఒక రేంజ్లో ఉంటాయి। క్లైమాక్స్ అండ్ ఎవిల్ స్పిరిట్ మెయిన్ మోటో నేను రివీల్ చేయను, ఎందుకంటే ఆ థ్రిల్ మిస్ అయిపోతారు మీరు। మూవీ ఎంఎక్స్ ప్లేయర్లో ఉంది, లింక్ పెట్టాను, ప్లీజ్ వాచ్ దిస్ మూవీ। నెంబర్ 2, ద బాయ్। ద బాయ్ వాజ్ ఏ 2016 హొరర్ ఫిల్మ్। మూవీ స్టోరీలోకి వస్తే, గ్రేటా అనే అమ్మాయికి ఒక బంగ్లాలో జాబ్ వస్తుంది। ఆ బంగ్లాలో ఇద్దరు ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారు। గ్రేటా ఇల్లు మొత్తం చెక్ చేసి జాబ్లో జాయిన్ అవుతుంది। ఆ హస్బెండ్ అండ్ వైఫ్ కొన్ని రూల్స్ చెప్తారు, ఒక బొమ్మని చూపించి తన నా కొడుకు, తన పేరు బ్రామ్స్, తన కొడుకుని చూసుకోవాలని చెప్పి హాలిడే ట్రిప్కి వెళ్తారు। వెళ్ళే ముందు కొన్ని కండిషన్స్ పెడతారు, అవి నువ్వు రోజు బ్రామ్స్ గట్టిగా పిలిచి లేపాలి, డ్రెస్ మార్చాలి, భోజనం పెట్టాలి, గట్టిగా స్టోరీ చెప్పాలి, పాటలు పాడాలి। స్టార్టింగ్లో గ్రేటా జోక్ అనిపించి ఏమీ ఫాలో అవ్వదు, బట్ బొమ్మ ఆటోమేటిక్ తన ప్లేస్ నుండి మూవ్ అవ్వడం మొదలు పెడుతుంది। ఇంట్లో వస్తువులు పోవడం, వింత వింత సౌండ్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి। మ్యాటర్లోకి వస్తే, బ్రామ్స్ 20 ఇయర్స్ బ్యాక్ ఫైర్ యాక్సిడెంట్ చనిపోయాడు అని తెలుస్తుంది। తన ఆత్మ ఈ బొమ్మలోనే ఉందని అనుకున్న గ్రేటా డైలీ ఆ రూల్స్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తుంది। సడన్గా ఆ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ హాలిడే ట్రిప్లో గ్రేటాకు ఒక లెటర్ సూసైడ్ చేసుకుంటారు। సడన్గా గ్రేటా బాయ్ ఫ్రెండ్ వచ్చి గ్రేటాను ఇబ్బంది పెడతాడు। గ్రేటా బ్రామ్స్తో హెల్ప్ మీ అని చెప్తుంది, బ్రామ్స్ రక్తంతో గోడ మీద రాస్తాడు గెట్అవుట్ అని। ఇది చేసింది గ్రేటా అనుకొని కోపంతో తన బాయ్ ఫ్రెండ్ బ్రామ్స్ బొమ్మను పగలగొడతాడు। అప్పుడు ఒక గ్లాస్ గట్టిగా పగిలి ఒక వ్యక్తి రూమ్ నుండి వస్తాడు, తనే బ్రామ్స్। మీ కన్ఫ్యూజన్ నాకు అర్థమైంది, బ్రామ్స్ ఇంకా బతికే ఉన్నాడా, బ్రామ్స్ మనిషా ఆత్మ, అసలు ఆ ఓల్డ్ ఏజ్ పర్సన్ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, ఆ లెటర్లో ఏముంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ ఖచ్చితంగా చూడాల్సింది మీరు। నెంబర్ 3, హాల్. హాల్ వాజ్ ఏ 2015 హొర్రర్ ఫిల్మ్। మూవీ స్టోరీలోకి వస్తే, ఒక ట్రైన్ జర్నీలో ఉండగా సడన్గా ఒక ఫారెస్ట్ ప్లేస్లో బ్రేక్ డౌన్ అవుతుంది, అది రెస్ట్రిక్టెడ్ ప్లేస్. డ్రైవర్ వచ్చి చూస్తే ట్రైన్కి ఒక డియర్ పడడం వల్ల ట్రైన్ బ్రేక్ డౌన్ అయింది। డియర్ని తీసేటప్పుడు కొన్ని వింత శబ్దాలు వినిపిస్తాయి, మళ్ళీ ట్రైన్ రిపేరింగ్ స్టార్ట్ చేస్తాడు। సడన్గా ఒక వింత క్రియేచర్ ఆఫ్ హూల్ ఆర్ ఆఫ్ ఉమెన్ క్రియేచర్ డ్రైవర్ని చంపేస్తుంది। ట్రైన్లో ప్యాసింజర్ గమనిస్తారు డ్రైవర్ కనిపించట్లేదు అని, అందరూ డిసైడ్ అవుతారు నడిచి ముందు ఉన్న స్టేషన్కి వెళ్ళిపోతారు అని, ఎందుకంటే ఆ జోన్లో కమ్యూనికేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది। కాస్త ముందుకు వెళ్ళేసరికి డ్రైవర్ సగం బాడీ దొరుకుతుంది, ఇంకేముంది భయంతో అందరూ ట్రైన్లోకి తిరిగి వచ్చేస్తారు। ఆ క్రియేచర్ ఒక్కొక్కరిని చంపడం మొదలు పెడుతుంది, అసలు క్రియేచర్ ఎలా ఆ ప్లేస్లోకి వచ్చింది,
ఎందుకు ఇలా చేస్తుంది, ఆ ట్రైన్లో వాళ్ళు ఎలా బ్రతకారు అని తెలుసుకోవాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే మీరు. నెంబర్ 4 ఫ్రెండ్స్ రిక్వెస్ట్. ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ సైకలాజికల్ హొరర్ థ్రిల్లర్ మూవీ. మూవీ కాన్సెప్ట్ ఈజ్ ఆన్ కంప్లీట్ ఫేస్బుక్ మీద ఉంటుంది. లోరా అనే అమ్మాయి ఫేస్బుక్ ఎడిక్ట్ అయి ఉంటుంది. తనకు తన క్లాస్మేట్ ఒక అమ్మాయి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. లోరా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ తన అకౌంట్ వింతగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, వింత వింత ఫొటోస్ అప్లోడ్ చేసి ఉంటుంది. కొన్ని రోజులకి లోరా బర్త్డే వస్తుంది. ఆ అమ్మాయి నేను నీ బర్త్డేకి వస్తాను అని అంటుంది. లోరా కూడా ఓకే అని చెప్తుంది. కానీ లోరా ఫ్రెండ్స్ నో చెప్తారు. లోరా ఆ అమ్మాయిని అబద్ధం చెప్పి పార్టీకి రావద్దు అని చెప్తుంది. ఆ అమ్మాయి లోరా FB చెక్ చేస్తే పార్టీ పిక్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ డే వాళ్ళిద్దరి మధ్యన గొడవ అయ్యి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. ఆ సూసైడ్ వీడియో లోరా FB అకౌంట్లో పోస్ట్ అయిపోతుంది. లోరా ఎంత ట్రై చేసినా డిలీట్ అవ్వదు. కంటిన్యూగా లోరా ఫ్రెండ్స్ ఒక్కొక్కరిని ఆ అమ్మాయి ఎవిల్ స్పిరిట్ చంపడం మొదలు పెడుతుంది. ఆ వీడియో లోరా FBలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎలా ఎవిల్గా మారింది, ఎందుకు ఇలా చేస్తుంది అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ మీరు ఖచ్చితంగా చూడాలి. నెంబర్ 5 టెక్సస్ చెయిన్సా. టెక్సస్ చెయిన్సా ఈజ్ ఎ 2013 హొర్రర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. 1975లో వచ్చిన టెక్సస్ చెయిన్సా డైరెక్ట్ సీక్వెల్. ఆ మూవీ చూడని వాళ్ళకి ఈ మూవీ కాస్త అర్థం కాకపోవచ్చు. నేను రికమెండ్ చేయలేను ఎందుకంటే లింక్ అవైలబుల్ లేదు, సారీ గైస్. మూవీ స్టోరీలోకి వస్తే హేదర్ అనే అమ్మాయి ఇంటికి తన గ్రాండ్ మదర్ నుండి ఒక లెటర్ వస్తుంది. నేను చనిపోతున్నా, నా ఆస్తి మొత్తం నీదే అని. ఆ అమ్మాయి తన ఫ్యామిలీని అడుగుతుంది ఏంటి అని. తన ఫాదర్ చెప్తాడు నువ్వు అడాప్ట్ అని. హేదర్ గొడవ పడి ఆ అడ్రస్కి తన ఫ్రెండ్స్తో వెళ్తుంది. ఆ ఇంట్లో లెదర్ మ్యాన్ అనే ఒక వ్యక్తి చైన్సాతో అందరినీ చంపడం మొదలు పెడతాడు. ఇంతకీ ఆ లెదర్ మ్యాన్ ఎవరు, ఎందుకు చంపుతున్నాడు, ఇంత భయంకరంగా ఎందుకు చంపుతున్నాడు, వాళ్ళందరూ ఎలా బ్రతికారు అనేది సస్పెన్స్. మూవీలో చూడడానికి లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, ప్లీజ్ వాచ్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేను చెప్పిన లిస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా గంట కొట్టేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.